హాయ్ గైస్, వెల్కమ్ టు స్మార్ట్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, మీరు 10,000 నుంచి 20,000 బడ్జెట్లో ఖచ్చితంగా ఒక స్మార్ట్ ఫోన్ని కొనాలనుకుంటే మాత్రం సో ఖచ్చితంగా కత్తి మీద సాము లాంటిది. ఎందుకంటే సో ఒక బ్రాండ్ నుంచి ఈరోజు లాంచ్ అయితే మళ్ళీ అదే బ్రాండ్ నుంచి అదే బడ్జెట్లో మళ్ళీ మరొక మొబైల్ లాంచ్ అవుతుంది. సో ఇలా బ్రాండ్స్ అనేవి మనకి కన్ఫ్యూజ్ చేస్తూనే ఉంటాయి. కాబట్టి మనం ఒక స్మార్ట్ ఫోన్ని 10,000 to 20,000 బడ్జెట్లో తీసుకోవాలనుకుంటే సో ఖచ్చితంగా మనకి కొంచెం కన్ఫ్యూజింగ్గానే ఉంటుంది. సో ఈ వీడియోలో మనం బెస్ట్ మొబైల్స్ ఏవైతే వాటి గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. సో దానికంటే ముందు ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తే ఈ వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. సో ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే మీకోసం టెక్నాలజీ వీడియోస్ అండ్ చిన్న చిన్న గ్యాడ్జెట్ రివ్యూస్ ఖచ్చితంగా తెస్తూనే ఉంటాను. సో జనరల్గా మనం ఎక్కువ మొబైల్స్ గురించి మాట్లాడుకోకుండా జస్ట్ ఒక 5 to 7 మొబైల్స్ గురించి మాత్రమే డిస్కస్ చేద్దాం. ఖచ్చితంగా ఇవి మీకు 10,000 to 20,000 బడ్జెట్లో ఖచ్చితంగా బెస్ట్ మొబైల్స్ అయితే అవుతాయి. సో రైట్ నా మీరు 12,000 to 13,000 బడ్జెట్లో ఒక స్మార్ట్ ఫోన్ని కొనాలనుకుంటే ఖచ్చితంగా ఇక్కడ మీకు 2 మొబైల్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో రియల్మీ నాజో 30 అండ్ రెడ్మీ నోట్ 10. సో రెడ్మీ నోట్ 10 మీకు 13,000 ప్రైస్లో అవైలబుల్గా ఉంటుంది. ఈ మొబైల్లో మీకు 6.67 inches ఫుల్ హెచ్డీ ప్లస్, సో సూపర్ అమోలెడ్ డిస్ప్లే అవైలబుల్గా ఉంటుంది. స్నాప్డ్రాగన్ 678 ప్రాసెసర్ ఉంటుంది. ముఖ్యంగా ఇందులో బ్యాక్ సైడ్ మీకు 48+2+2 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి. అండ్ అదేవిధంగా ఇందులో మీకు 5000 mAh బ్యాటరీ అండ్ 33 watts ఫాస్ట్ ఛార్జర్ అనేది మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుంది. సో ఓవరాల్గా ఇది మీకు బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. అండ్ రియల్మీ నాజో 30లో చూసారన్నట్లయితే ఇక్కడ మీకు ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే అవైలబుల్గా ఉంటుంది. సూపర్ అమోలెడ్ డిస్ప్లే అయితే ఉండదు. కాకపోతే ఇందులో మీకు హీలియో G95 గేమింగ్ ప్రాసెసర్ ఉంటుంది. అండ్ దాంతోపాటు సో 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 30 watts ఫాస్ట్ ఛార్జర్ మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అండ్ ఇందులో కూడా మీకు కెమెరా చూస్తే మీకు బ్యాక్ సైడ్ 40తో పాటు 3 కెమెరాస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో ఫైనల్గా మీకు మంచి గేమింగ్ మొబైల్ కావాలంటే నాజో 30 అనేది మీకు బెస్ట్ ఆప్షన్ అవుతుంది. అండ్ మాకు డిస్ప్లే బాగుండాలి అండ్ కెమెరాస్ బాగుండాలి అనుకుంటే సో అక్కడ మీకు రెడ్మీ నోట్ 10 మొబైల్ కూడా మంచి మొబైల్ అయితే అవుతుంది. నెక్స్ట్ మీరు 13,000 to 14,000 ప్రైస్లో ఒక స్మార్ట్ ఫోన్ని తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఇక్కడ కూడా మీకు 2 ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఒకటి శాంసంగ్ M32 అండ్ 2 రియల్మీ 8. సో శాంసంగ్ M32లో మీకు 6.4 inches ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే ఉంటుంది. ఇందులో మీకు 6000 mAh బ్యాటరీ ఉంటుంది అండ్ 15 watts ఛార్జర్ అనేది బాక్స్లో అవైలబుల్గా ఉంటుంది. సో ఇందులో మీకు బ్యాక్ సైడ్ 64+8+2+2 మెగాపిక్సెల్ 4 కెమెరాస్ ఉంటాయి. ఫ్రంట్ సైడ్లో 20 MP కెమెరా ఉంటుంది. అండ్ మీకు ఇందులో బేస్ వేరియంట్ 4GB RAM 128GB. సో మీకు కేవలం ఇక్కడ మీకు 14,000 ప్రైస్కి అవైలబుల్గా ఉంటుంది. అండ్ దాంతోపాటు హీలియో G80 ప్రాసెసర్ అయితే అవైలబుల్గా ఉంటుంది. అండ్ రియల్మీ 8 విషయానికి వస్తే ఇందులో కూడా మీకు 6.4 inches ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే అవైలబుల్గా ఉంటుంది. ఇందులో మీకు సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే అవైలబుల్గా ఉంటుంది. ఇందులో మీకు హీలియో G95 గేమింగ్ ప్రాసెసర్ ఉంటుంది. అండ్ ముఖ్యంగా ఇందులో కూడా సేమ్ మీకు 64+8+2+2 మెగాపిక్సెల్ కెమెరాస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో ఫైనల్గా 5000 mAh బ్యాటరీ అండ్ 30 watts ఫాస్ట్ ఛార్జర్ అనేది మీకు బాక్స్లో అవైలబుల్గా ఉంటుంది. సో ఇక్కడ ఈ 2 మొబైల్స్ విషయానికి వస్తే మీకు కెమెరాస్ మంచిగా ఉండాలి, మంచి డిస్ప్లే ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు శాంసంగ్ మొబైల్ని అయితే చూస్ చేసుకోవచ్చు. సో లేదు మాకు ఇక్కడ గేమింగ్ పరంగా మంచి మొబైల్ కావాలి అంటే రియల్మీ 8 మొబైల్కి అయితే వెళ్ళొచ్చు. కాకపోతే శాంసంగ్ బ్రాండ్ కావాలి అండ్ చైనా మొబైల్ వద్దు అనుకుంటే శాంసంగ్ M32ని చూస్ చేసుకోవచ్చు. సో లేదు మాకు కొంచెం గేమింగ్ పరంగా బాగుండాలంటే రియల్మీ 8కు కూడా వెళ్ళొచ్చు. నెక్స్ట్ మీరు 14,000 to 15,000 ప్రైస్లో ఒక మొబైల్ చూస్ చేసుకోవాలనుకుంటే ఉన్న ఒకే ఒక మొబైల్ మనకి రియల్మీ నాజో 30 ప్రో. సో ఈ మొబైల్ మనకి రీసెంట్గానే ఇండియాలో లాంచ్ అయింది. సో ఇందులో మీకు కేవలం 15,000 ప్రైస్కి 6.5 inches ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే అవైలబుల్గా ఉంటుంది. అండ్ దాంతోపాటు ఇందులో మీకు డైమండ్ సిటీ 800U ఒక 5G ప్రాసెసర్ అయితే అవైలబుల్గా ఉంటుంది. ఖచ్చితంగా ఇది మీకు ఈ ప్రైస్లో గేమ్స్ పరంగా చూసుకున్నా అండ్ మీకు అప్కమింగ్లో రాబోతున్న 5G నెట్వర్క్ పరంగా చూసుకున్న ఒక బెస్ట్ మొబైల్ అని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. అండ్ దాంతోపాటు ఇందులో మీకు 48+8+2 మెగాపిక్సెల్ బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ ఉంటాయి. సో ఫ్రంట్ సైడ్లో 16 MP సింగిల్ కెమెరా అవైలబుల్గా ఉంటుంది. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా ఇందులో మీకు 5000 mAh బ్యాటరీ అండ్ 30 watts ఫాస్ట్ ఛార్జర్ అనేది మీకు బాక్స్లో అవైలబుల్గా ఉంటుంది. ఇది మీకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఈ మొబైల్ అవైలబుల్గా ఉంటాయి. డ్యూయల్ బ్యాండ్ వైఫైకి అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఖచ్చితంగా ఆ ప్రైస్లో 14,000 to 15,000 ప్రైస్లో ఇది బెస్ట్ మొబైల్ అని ఖచ్చితంగా అయితే చెప్పవచ్చు. నెక్స్ట్ మీరు 16,000 to 17,000 ప్రైస్లో ఒక స్మార్ట్ ఫోన్ని తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఎక్కడ కూడా మీకు ఒకే ఒక్క మొబైల్ రెడ్మీ నోట్ 10 ప్రో. ఎందుకంటే ఇది కూడా మీకు ది బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు ఈ ప్రైస్లో. సో నేను ఎప్పుడు చెప్తుంటాను రెడ్మీ నోట్ 10 ప్రో ఒక బెస్ట్ మొబైల్ అని చెప్పి. ఎందుకంటే ఇందులో మీకు కేవలం 17,000 6.67 inches ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే అవైలబుల్గా ఉంటుంది. అండ్ దాంతోపాటు ఇందులో మీకు స్నాప్డ్రాగన్ 732G ప్రాసెసర్ వస్తుంది. బడ్జెట్లో ఇది ఒక బెస్ట్ గేమింగ్ ప్రాసెసర్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. అండ్ దానికంటే ముఖ్యంగా బ్యాక్ సైడ్ మీకు 4 కెమెరాస్ ఉంటాయి. 108 ప్లస్ 8
plus 5 plus 2 megapixel. Front side lo chuste meeku 16 megapixel single camera untundi. And final ga 5000 mAh battery and 33 watts fast charger anedi meeku box lo available ga untundi. So meeru 8 watt pin lo chusukunna ante like maniki camera kavachu, display kavachu, performance, battery. So ee department lo chusukunna sare Note 10 Pro anedi meeku oka best mobile ani kachithanga cheppochu. Of course 16 nunchi 17 vela price lo. Next, you can choose a price for a smartphone. You can choose a mobile Poco X3 Pro. So, you can choose old mobile like design paranga chusukunna and manaki cameras paranga chusukunna endukante so manaki back side design edaithe untundi idi manaki mari bulky design laga untundi. So generally mobile evaru chodagane idi makoddu waste mobile ani aithe untuntaru kani indulo meeku powerful snapdragon 860 processor aithe untundi. So like manaki 30000 nunchi 40000 mobiles lo edaithe processor untundo danni villu manaki so 18000 price lo provide chestunnaru kabatti kachithanga ee point lo matram so manaki Poco X3 Pro anedi best mobile ani cheppochu. And dantho paatu manaki 5000 mAh battery and 30 watts fast charger anedi meeku box lo out of the box untundi kabatti kachithanga idi best mobile ani cheppochu meeku 18000 price lo. And finally, ga meeku 18000 nunchi and 20000 madhyalo oka best mobile ni choose chesukovalanukunte ikkada meeku kachithanga moodu mobiles available ga unnai. So okati IQ G3, so idi meeku recent ga India lo launch ayindi. So ee mobile lo meeku kevalam 18000 price ke so 6.5 inches full HD plus display available ga untundi, 120Hz refresh rate untundi and HDR 10 support available ga untundi. Mukhyanga indulo meeku Snapdragon 768 oka powerful 5G processor aithe available ga untundi and danikante mukhyanga base variant 6GB RAM 128GB meeku kevalam 18000 price ki available ga untundi. Back side meeku 64 plus 8 plus 2 megapixel moodu cameras untayi and 4400 mAh battery and 55 watts fast charger anedi meeku box lo available ga untundi. So kachithanga nannu adigithe matram manaki battery and manaki so processor paranga chusukunte IQ G3 anedi oka manchi mobile. So idi oddu anukunte matram so meeku 20000 price lo ikkada meeku Mi 10i ade vidhanga meeku Realme so Max 7. So ee mobile maku 19000 price lo voddu anukunte meeku ikkada 20000 price lo rendu mobiles available ga unnai. So Realme X7 and Mi 10i ani cheppi rendu mobiles available ga unnai. So ee rendu meeku cameras paranga kavachu, performance paranga kavachu, so best mobiles ani kachithanga cheppochu. So final ga meeru 20000 nunchi and 10,000 నుంచి 20,000 వరకు బెస్ట్ మొబైల్స్ ఏవైనా చూస్ చేసుకోవాలనుకుంటే మాత్రం సో ఇప్పుడు మనం ఏవైతే చెప్పుకున్నామో ఖచ్చితంగా ఇవి మీకు బెస్ట్ మొబైల్స్ అయితే ఖచ్చితంగా అవుతాయి. సో ఫైనల్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఫస్ట్ టైం నా వీడియో చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.